సిటీలో బీజేపీ చేపట్టిన చెలో బాటసింగారం కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బాటసింగారంలో నిర్మాణంలో ఉన్న డబుల్ ఇండ్లను పరిశీలించాలనుకున్నారు బీజేపీ లీడర్లు. ఇందుకోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న కిషన్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బాటసింగారం బయలుదేరారు. అయితే కిషన్ రెడ్డిని బాటసింగారం వెళ్లకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. బాటసింగారం వెళ్ళడానికి అనుమతించాలని కిషన్ రెడ్డి కోరినా పోలీసులు అనుమతించలేదు. దీంతో రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. తర్వాత కిషన్ రెడ్డి రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకునే టైంలో శంషాబాద్ ఓఆర్ఆర్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదయం నుంచి సిటీలో బీజేపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కొంతమంది నేతలను ఇండ్ల నుంచి అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. బీజేపీ సీనియర్ నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, రామచంద్రరావు, కొంగడి మనోహర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ముఖ్య నేతలను అరెస్ట్ చేశారు. తన హక్కులకు భంగం కలిగించారంటూ పోలీసులపై ఫిర్యాదు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీనిపై లోక్సభ స్పీకర్, రాష్ట్రపతికి కూడా ఆయన లేఖ రాశారు. ఎంపీ, కేంద్ర మంత్రి అయిన తనను రోడ్డుపై అడ్డుకున్నారని, కాన్వాయిని ఆపేశారంటూ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఎక్కడైనా తిరిగే అధికారం తనకుందని, అయినా పోలీసులు అడ్డుకున్నారంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేదల ఇండ్ల కోసం కొట్లాడితే అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తారా అని ప్రశ్నించారు. ఎందుకు అడ్డుకున్నారు, ఎందుకు అరెస్టులు చేశారని ప్రశ్నించారు. డబుల్ ఇండ్లు అంటేనే కేసీఆర్ కు భయం మొదలైందన్నారు. ఇక బీఆర్ఎస్ పాపాలు పండినట్టే అన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ గారు ఇంటికి వెళ్తున్నామా, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి వెళ్తున్నామా, ఆ మొండిగూడను చూస్తే కేసీఆర్ కి వచ్చేటువంటి బాధను నేను అడుగుతా ఉన్నాను. మీకు పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలన్న సోరీ లేదు, మీకు ప్రజల బాధను చూడడానికి వెళ్తే అరెస్ట్ చేస్తారా? కేసీఆర్ అరాచక పాలనతో ప్రజాస్వామ్యం హత్యకు గురైందన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. కిషన్ రెడ్డి సహా వేలాది మంది కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణకి కేసీఆర్ కి తానాషా సర్కార్ ద్వారా ఆజ్ తెలంగాణ మే లోక్తంత్ర కి హత్య కీ గయి. భారతీయ జనతా పార్టీ కే ప్రదేశ్ అధ్యక్ష కిషన్ రెడ్డి, కేబినెట్ మినిస్టర్ సహిత్ భారతీయ జనతా పార్టీ కే హజారో కార్యకర్తా కు పకడా గయా హై. ये गिरफ्तारियां केसीआर सरकार की ताबूत में आखिरी कील साबित होगा. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేస్తుంటే నిరంకుశంగా వ్యవహరించటం కరెక్ట్ కాదన్నారు ఎంపీ బండి సంజయ్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి వచ్చిన నిధులతో ఎన్ని గృహాలను నిర్మించారో చెప్పాలన్నారు. డబుల్ బెడ్రూమ్ కు సంబంధించి నీకు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఇప్పటి వరకు, ఎన్ని ఇండ్లు నిర్మించినావు, నువ్వు నిర్మించిన ఇళ్లలో ఎంత మంది నివాసం ఉంటున్నారు, ఇది సమాధానం చెప్పాలి. నువ్వు ఎవరికి ఇల్లు కట్టించావో బెనిఫిషియర్ లిస్ట్ ఇవ్వమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం, ఎందుకు ఇస్తలేవు నువ్వు? అక్రమంగా కిషన్ రెడ్డి గారు నడిచేయడం, ఇతర నాయకులను గృహ నిబంధన చేయడం, ఇదంతా కూడా రాష్ట్రంలో ఈ నియంత పాలనకు నిలువెత్తు నిదర్శనము. పేదలకు డబుల్ ఇండ్లు కట్టించి ఇస్తామని సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఇండ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. బాట సింగారంలో భారతీయ జనతా పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిష్కరించడానికి వెళ్ళినప్పుడు అందరు బీజేపీ లీడర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. మాకు హౌస్ అరెస్ట్ చేశారు. కిషన్ రెడ్డి గారికి ఓఆర్ఆర్ పైన అరెస్ట్ చేయడం జరిగింది. రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు కిషన్ రెడ్డి. ఉదయం 7 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11:45 నుంచి 12 గంటల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు కిషన్ రెడ్డి. తర్వాత ఆఫీస్ లోనే జరిగే సభలో పాల్గొంటారు. ఇక సాయంత్రం 4 గంటల తర్వాత బీజేపీ ఆఫీస్ లో కోర్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు కిషన్ రెడ్డి.